Namaste. Welcome to Lunchbox. Lunchbox ప్రతి ఒక్కరికి అవసరం. ఆ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్లాలంటే కొన్ని టెక్నిక్స్ తెలిసి ఉండాలి గ్యారంటీగా. ఎలాంటి టెక్నిక్స్ అంటే కొంచెం క్విక్గా, ఈజీగా, హెల్దీగా, టేస్టీగా ఇలాంటివన్నీ కలగలిపి లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది అండ్ చాలా ఎనర్జీని కూడా ఇస్తుంది. బాగుంటుంది, టేస్టీ టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈరోజు మనకి అలాంటి లంచ్ బాక్స్ ఏమేమి ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు, ఎలాంటివి ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందామా? ఇన్వైట్ చేసిద్దాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. హలో మ్యామ్. హలో, హౌ ఆర్ యూ? గుడ్. ఎలా ఉన్నావు? యా, నేను కూడా చాలా బాగున్నాను. ఎందుకు మీరు ఎప్పుడు ఇంత సింపుల్ గా ఉంటారు? నేనైతే ఫుల్ చూసారు, ఎంత రెడీ అవుతున్నాను. సో చాలా సింపుల్ గా నీట్ గా ఉంటారు. అండ్ వీటి సీక్రెట్స్ కూడా చెప్పండి మధ్య మధ్యలో మాకు, అంటే టిప్స్, అందానికి సీక్రెట్స్ ఏంటి అనేది. మరి ఇంతకీ లంచ్ బాక్స్ ఇయర్స్కి ఈరోజు ఏం ప్రిపేర్ చేయబోతున్నారు మ్యామ్? ఈరోజు మనం కాలేజ్ బాయ్స్ గురించి చేద్దాము. సో కాలేజ్ బాయ్స్, ఓకే. సో మరి కాలేజ్ బాయ్స్ గురించి ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? సో ఏంటంటే కాలేజ్ బాయ్స్ సాధారణంగా ఏంటంటే ఆ ఏజ్ లో వాళ్ళకి పేషెన్స్ ఉండదు, ఇంట్లో చేసింది అంతగా నచ్చదు, ఫ్రెండ్స్ తిరగడం ఇవన్నిటిలో వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి చదువుతో పాటు తిరగడంతో పాటు మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి కొంచెం హెల్దీ ఫుడ్ చెప్దామని. ఓకే, సూపర్. మరి ఇంతకీ కాలేజ్ బాయ్స్కి కావాల్సిన హెల్దీ ఫుడ్ ఏంటి? ఫస్ట్ ఏం ప్రిపేర్ చేయబోతున్నారు మ్యామ్? సో కాలేజ్ బాయ్స్ అంటే సాధారణంగా ఏంటంటే వాళ్ళు వయసు ఆల్మోస్ట్ లైక్ 15+ నుంచి ఉంటుంది. కాబట్టి టీనేజ్, టీనేజ్లో వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్ కావాలి. ఎందుకంటే వాళ్ళు హైట్ ఎదుగుతారు ఆ టైంలో అండ్ బలం కూడా ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి ఈరోజు మనం పాస్తా, చికెన్ పాస్తా చేద్దాం. సో చూసారా అబ్బాయిలు, మీకోసమే కాలేజ్ గోయింగ్ బాయ్స్కి ఎస్పెషల్లీ ఈరోజు రాజలక్ష్మి గారు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు. అది కూడా ఓన్లీ పాస్తా కాదు, చికెన్ పాస్తా. అంటే అసలు మీకు పాస్తా ప్రిపేర్ చేసుకోవడం వచ్చా? సో చికెన్ పాస్తా ప్రిపేర్ చేసుకోవడం అంతకంటే వచ్చా? రాదు కదా, నాకు తెలుసు. అందుకనే కూర్చోండి, అలాగా మేము మీకు చూపిస్తాము. మ్యామ్ చికెన్ పాస్తా అంటున్నారు కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకుని వస్తాం. ఎస్, చికెన్ పాస్తాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అన్నీ పట్టుకెళ్ళి మీకు ఎలా చేయాలి అన్నది మీకు నేను చెప్తా. చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 200 గ్రాములు, క్యాప్సికం 1/2 కప్పు, టొమాటో 1 కప్పు, కార్న్ 1/2 కప్పు, పాస్తా 1 కప్పు, పాస్తా సాస్ 5 టీ స్పూన్లు, చీజ్ 1 క్యూబ్, ఆయిల్ తగినంత, ఉప్పు తగినంత. చూసారు కదా చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము మ్యామ్. ఫస్ట్ ఏం చేద్దాం మ్యామ్? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుంటాము. ఆయిల్ కొంచెం వేసుకుని, ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మనం కార్న్ అండ్ క్యాప్సికమ్ వేసుకుంటాం. ఓకే, సో ఆయిల్ యాడ్ చేసుకున్నాము, పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ వేడవాలి కాబట్టి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఈ లోపల అసలు కాలేజ్ బాయ్స్కి ఎలాంటి ఫుడ్ అయితే బెటర్? ఎందుకంటే అసలు బాయ్స్ అంటే గర్ల్స్ కంటే ఎక్కువ మోర్ ఎనర్జీ కావాలి, వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా తినడానికి ప్రిఫర్ చేస్తారు, అలా తింటేనే స్ట్రెంగ్త్ ఉంటుంది కదా. సో వాళ్ళ గురించి ఏదైనా మాకు టిప్స్? సో సాధారణంగా బాయ్స్కి కూడా ప్రోటీన్లో కానీ లేకపోతే క్యాలరీ పరంగా కానీ కొంచెం ఎక్కువే కావాలి అమ్మాయిల కన్నా. సో దీంట్లో ఏంటంటే ఎందుకు అంటే వాళ్ళ బాడీ బిల్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళకి ఈ ఏజ్లో ప్రోటీన్ ఎక్కువ అవసరం అంటే వాళ్ళకి హైట్ ఎదగడానికి, మజిల్స్ పెరగడానికి, సో ఈ ప్రోటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఎక్కువ తిరుగుతారు కాబట్టి క్యాలరీస్ కూడా కొంచెం ఎక్కువ అవసరం వాళ్ళకి. ఓ ఎస్. సో మీరు ఇందాక అన్నట్టుగా అమ్మాయిలు ఎక్కువ శాతం కాస్త ఇంట్లో కూర్చోడానికి ప్రిఫర్ చేస్తారు, నేను ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. సో అబ్బాయిలు అలా కాకుండా ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగడానికి ఇలా ఇష్టపడుతూ ఉంటారు, బయట ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తే సో దట్ బయట మానేసి ఇంట్లో తింటారు. కాబట్టి ఇప్పుడు మనం లంచ్ బాక్స్లో ఎలాంటి ఫుడ్ తీసుకెళ్తే బయట అబ్బాయిలు తినకుండా ఉంటారు అనేది మ్యామ్ చూపిస్తున్నారు. ఆయిల్ కూడా వేడైపోయింది మ్యామ్ ఫస్ట్ టైం. ఫస్ట్ కార్న్ అండ్ క్యాప్సికమ్. కార్న్ ఓకే, వేసేయనా మొత్తం? వేసేసి. ఓకే, క్యాప్సికమ్, కార్న్, క్యాప్సికమ్ వేసుకున్నాం. కార్న్స్ వచ్చేసి మనం ఇప్పుడు ఏ కార్న్ యూజ్ చేస్తాం? నార్మల్ కార్న్, నార్మల్ కార్న్, స్వీట్ కార్న్ కాదు. సో నార్మల్గా మనకి మొక్కజొన్న దొరుకుతుంది కదండి, సో అదే వాడుతున్నాం. మొక్కజొన్న పప్పులే వాడుతున్నాము. మరి ఒకవేళ స్వీట్ కార్న్ కూడా యూజ్ చేయొచ్చా? లైక్ దీంట్లో ఒకవేళ సీజన్ కానప్పుడు మనకి మొక్కజొన్న దొరకకపోవచ్చు, అప్పుడు స్వీట్ కార్న్ వాడచ్చు. అప్పుడు స్వీట్ కార్న్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే,
సో కార్న్ యూజ్ చేసుకున్నాము, అలాగే వీటిని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాము. ఇది ఫ్రై అయిన తర్వాత మ్యామ్ మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాల్సింది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేస్తాం. ఓకే, చికెన్ యాడ్ చేసుకుంటాము. అబ్బాయిలకి ఈ ఏజ్లో ఎక్కువ శాతం కొంచెం కోపం కానీ అలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి, అది ఎందు మూలన వస్తాయి అంటే ఫుడ్ తీసుకోవడం మూలన అంటే డిఫరెంట్ టైప్స్? లేదు, అది డైట్ వలన కాదు, అది వాళ్ళలో ఉన్న హార్మోనల్ చేంజెస్ అంట. ఆ ఏజ్లో, ఆ టీనేజ్లో అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానీ కొంచెం రెస్ట్లెస్నెస్ ఉంటుంది, కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. సో అంతా కూడా ఏంటంటే వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చేది ఇదంతా. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు కుక్ అయిపోయినాయి, నెక్స్ట్ ఏం చేద్దాం? చికెన్ వేసుకుందాం. సో దీంట్లోకి మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. విత్ బోన్ అంటే పాస్తా అంత బాగోదు కాబట్టి బోన్లెస్ చికెన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. బోన్లెస్ చికెన్ తీసుకొని ఇప్పుడు ఈ చికెన్ కుక్ అవ్వాలి. ఈ చికెన్ 80% వరకు కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మిగతా వేస్తాం. అండ్ మనం చికెన్ వేసిన తర్వాత ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలా లేకపోతే అవసరం లేదా? చికెన్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సరిపోతుంది. సో వింటున్నారు కదా, ఇప్పుడు మనం బాయ్స్కి ఏం చక్కగా అంటే కాలేజ్ గోయింగ్ బాయ్స్కి మనం ప్రిపేర్ చేసి చూపిస్తున్నాము. అది కూడా చికెన్ పాస్తా. అండ్ మేడం చెప్తున్నట్టుగా ఎలాంటివి తీసుకోవాలి, ఎలా తినాలి అనేది కూడా చెప్తున్నారు. అంటే ఆ ఏజ్లో బయట తినడం స్టార్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఫ్రెండ్స్తో తిరగడం, బయట తినడం వాళ్ళకి కామన్. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మనం బయటకు వెళ్ళొద్దు అని చెప్పలేం. ఆ టైంలో, ఆ ఏజ్లో వాళ్ళకి అందరితో మింగిల్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే బయట ఎలా ఉన్నారు అని తెలుసుకోవాల్సిన ఏజ్. మింగిల్ అవ్వద్దని చెప్పలేము, బయటకు వెళ్ళొద్దు అని చెప్పలేము, రెస్ట్రిక్షన్స్ పెట్టలేము. బట్ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా మన ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే కనుక ఖచ్చితంగా ఇంట్లో తింటారు. సో చికెన్ అయితే నాకు తెలిసి ఇంకా 80% కుక్ అవ్వనట్టుగా అనిపిస్తుంది. అవ్వాలి. ఓకే, సో ఇంకొంచెం అవ్వాలి. సో కాలేజ్ బాయ్స్ అన్నా కూడా మనం చెప్పినట్టుగా లైక్ మార్నింగ్ లేచి వాళ్ళు కాలేజ్కి వెళ్ళడము, మళ్ళీ టైం దొరికినప్పుడు బాయ్స్ ఎక్కువ శాతం క్రికెట్లో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్? క్రికెట్లో క్రికెట్ ఇట్లాంటి స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళకు ప్రోటీన్ షేక్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు తింటున్న ప్రోటీన్, ఎంత చికెన్ తిన్నా సరే ఆ ఏజ్లో వాళ్ళకి తిరగడం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ తిండి మీద ఉండదు. సో ఎంతో కొంత న్యూట్రియంట్స్ మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒక ప్రోటీన్ షేక్ అంటే పాలలో కలుపుకుని మనం తీసుకునే ఏదో ఒక ప్రోటీన్ షేక్ మంచిది. లేదంటే తాగడానికి ఇష్టం లేదు పాలు అనుకున్న వాళ్ళు ప్రోటీన్ బార్ తీసుకోవచ్చు. ఇది మ్యామ్ ఇది ఏమైంది, కుక్ అయింది? 80% కుక్ అయింది. ఇప్పుడు మనం టొమాటోస్, టొమాటో వేసుకుందాము. టొమాటో వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. పాస్తా చికెన్ కాంబినేషన్ లో చూపిస్తున్నాం కదా, అలాగే నాన్ వెజ్ లో వాళ్ళు ఇంకా ఎలాంటి ప్రిఫర్ చేస్తే ఎక్కువ స్ట్రెంగ్త్ ఇస్తుంది? వెజ్ లో నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే, సీ ఫుడ్ తినేవాళ్ళు అయితే ఫిష్ తినచ్చు, ప్రాన్స్ తినచ్చు, దాంతో కూడా పాస్తా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఇన్ కేజ్ వాళ్ళు వెజిటేరియన్స్ అయితే సోయాతో చేసుకోవచ్చు. నార్మల్ క్యాప్సికమ్స్, బెల్ పెప్పర్స్ ఇలాంటి అన్నిటితో కూడా వాళ్ళు పాస్తా ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు. కాలేజ్ బాయ్స్ అంటే వాళ్ళు ఏమంటారు, చదువుకుంటూ ఉంటారు, ఒక దగ్గర చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకి సరిగ్గా టెన్షన్స్తో స్ట్రెస్తో చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండగా అలా ఫుడ్ తీసుకోలేరు. ద సేమ్ టైం నైట్ అవుట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి పేరెంట్స్ దగ్గరుండి ఎలాంటి ఫుడ్ ఇస్తే కొంచెం ఎక్కువ స్ట్రెంత్ ఇస్తుంది? సాధారణంగా ఆ ఏజ్లో ఉన్న స్ట్రెస్ చాలా కష్టమైన స్ట్రెస్ అండి వాళ్ళకి. అంటే ఇటు కెరియర్ పరంగా వాళ్ళు స్టెబిలైజ్ అవ్వాలి అన్న స్ట్రెస్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్టడీస్, దాంట్లో కూడా మంచిగా రావాలని ఉంటుంది. అలా అని వాళ్ళు ఏది వదులుకోకూడదు, ఎంటర్టైన్మెంట్ని వదులుకోకూడదు. సో ఇవన్నీ వాళ్ళు కోపప్ చేయడం కోసం ఏంటంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళు మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ స్టెబిలైజ్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. కాన్సన్ట్రేట్ చేసి చదవడం అంటే కొద్దిగా సేపు చదివినా కూడా వాళ్ళకి బాగా వస్తుంది. ఫుడ్ సరిగా తీసుకోలేదనుకోండి వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. ఎస్, సో మరి మీరు అన్నట్టుగా కాన్సన్ట్రేషన్ చెయ్యాలి, కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. అలా వాళ్ళకి ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలి, అలా రావాలి అంటే కొన్ని కొన్ని ఫుడ్ తీసుకోవాలి అని చెప్తుంటారు. అది చెప్దురు కానీ, కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఏం చేయాలో చెప్పి వాళ్ళందరికీ వెయిట్ చేయిద్దాం. డెఫినెట్గా ఇప్పుడు సాస్ యాడ్ చేద్దాము. ఇది పాస్తా సాస్ అండి. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. మీరు సేజ్వాన్ వేసుకోవచ్చు అంటే ఇట్స్ వెరీ స్పైసీ, లేదంటే మైల్డ్ సాసెస్ కూడా ఉంటాయి టొమాటోస్ లాంటివి. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం అంతగా స్పైసీ లేనిదే చేస్తున్నాము, కానీ స్పైసెస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు సేజ్వాన్ కానీ. ఓకే, సో పాస్తా యాడ్ చేసి, పాస్తా సాస్ యాడ్ చేసేసాము. నెక్స్ట్ పాస్తా, పాస్తా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకోవాలి పాస్తా. సో పాస్తాని ఎన్ని మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది? చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోతుందండి, మాక్సిమం 5 to 10 minutes అంతే. ఓకే, కొంతమంది తెలియక ఫస్ట్ నీళ్ళల్లోనే పాస్తా వేసేసి అలా ఒక 15 minutes పెట్టేస్తారు, మెత్తగా అయిపోతుంది. యా, అంటే వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత పాస్తా యాడ్ చేస్తే కరెక్ట్? వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత పాస్తా యాడ్ చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది. ఈ 15 to 20 to 25 ఏజ్లో అసలు కారం అనేది ఎక్కువగా తినటం మంచిదా లేకపోతే నార్మల్గా తినటం మంచిదా మ్యామ్? వాళ్ళు ఎంత కారం తీసుకోగలిగితే అంతే మంచిదండి. అలా అని బాగా ఎక్కువ స్పైసీ కూడా మంచిది కాదు, ఎస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్రెడీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి
మనం కొంచెం మైల్డ్ గా కారం తగ్గిస్తేనే మంచిది. నేను అన్నట్టుగా న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే దేని మీద చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ కానీ చదువు కానీ అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఎలాంటి ఫుడ్ వాళ్ళకి బెటర్ మ్యామ్? సాధారణంగా అండి వాళ్ళకి ఎలాగో నేను చెప్పాను ప్రోటీన్ అవసరమని, అది కాకుండా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్, అంటే డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పప్పు, వాల్నట్స్ ఇవి తీసుకుంటే చాలా మంచి. ఓకే, బాదం పప్పు, వాల్నట్స్ అంటే డైరెక్ట్ గా తీసుకోవాలా లేకపోతే వాటిని నానపెట్టి? బాదం పప్పు ఎప్పుడు కూడా నానపెట్టి తీసుకోవాలి, ముందు రోజు నైట్ సోక్ చేయండి దాన్ని. ఓకే, సో సోక్ చేసిన తర్వాత మార్నింగ్ కి అది మెత్తగా అవుతుంది కొంచెం, దాని స్కిన్ రిమూవ్ చేసేసి ఆ లోపల ఏదైతే వైట్ నట్ ఉంటుందో అది తీసుకోవాలి. వాల్నట్స్ కి ఎలాగో మీరు డైరెక్ట్ గా సెల్ నుంచి వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. సో ఈ రెండు అనేది మనకి ప్రతిరోజు ఒక 10 తీసుకోవచ్చు అంటే బాదం పప్పులు, బాదం పప్పులు ఒక 10, ఇది ఒక 10 ఖచ్చితంగా ఇవ్వచ్చు. చికెన్ పాస్తా ఆల్మోస్ట్ రెడీ అని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ టచ్ దీనికి ఏంటంటే మనం యాడ్ చేసే చీజ్, ఓ దానికి ఇచ్చే ఎక్స్ట్రా ఫ్లేవర్ అది. ఓకే, సో ఈ చీజ్ యాడ్ చేసిన వెంటనే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది అండ్ పాస్తా కూడా చాలా యమ్మీగా ఉంటుంది. ఓకే, సో చీజ్ యాడ్ చేసేనా? చీజ్ ఆల్రెడీ మనం గ్రేట్ చేసేసుకున్నాము, గ్రేట్ చేసాం కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోతుంది. చీజ్ యాడ్ చేసుకొని ఎక్కువసేపు ఉంచుకోవాలా మ్యామ్? లేకపోతే లేదు, జస్ట్ 1 మినిట్, 1 to 2 మినిట్స్ ఉంచేసుకుని చీజ్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. సో మనం సిమ్ లో పెట్టేసుకొని చీజ్ యాడ్ చేసుకున్నాం. అయిపోయిందా మ్యామ్? అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఏమైనా ఉంచుకోవాలా? బాక్స్ లో సర్వ్ చేసుకోవాలంటే కొంచెం రూమ్ టెంపర్ వచ్చిన తర్వాత అప్పుడు బాక్స్ లో సర్దుకోవాలి. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేసారు కదా మ్యామ్? దీంతో పాటుగా మీరు ఇంకా కాలేజ్ బాయ్స్ కి ఏం సర్వ్ చేస్తున్నారు? దీంతో పాటుగా వాళ్ళు రెగ్యులర్ గా తీసుకోవాల్సింది ఏంటంటే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ ఎగ్స్. ఎగ్స్ అయితే కంపల్సరీగా 2 to 3 ఎగ్స్ వరకు అవసరం. సపోజ్ లావు గా ఉన్నారనుకోండి, ఒబేసిటీ ఉంది ఆ ఏజ్ కి అన్నప్పుడు అట్లీస్ట్ ఎగ్ వైట్స్ అయినా ఇవ్వాలి. ఓకే, సో అంటే కొద్దిగా లావు గా ఉన్నప్పుడు ఆ ఎల్లో తీసేసి రిమూవ్ చేసేసేయండి, జస్ట్ వైట్. ఓకే, వైట్. సో ఇప్పుడు ఎగ్స్ కూడా మనం ఉన్నాయా మ్యామ్? సో నేను ఎగ్స్ షెల్ తీసుకుని వస్తాను కాల్చడానికి. ఓకే, సో ఇప్పుడు బాయిల్ చేసేద్దామా? యా డెఫినెట్లీ. సో ఇవి వేసేద్దామా మ్యామ్? ఎస్ సార్. నేను చక్కగా స్టవ్ పైన పెట్టేసాం కాబట్టి 8 మినిట్స్ ఉంచుతాం మ్యామ్ ఎగ్స్ ని. 10 మినిట్స్ లో బాయిల్ అయిపోతాయి. 10 మినిట్స్ లో బాయిల్ అయిపోతాయి కాబట్టి 10 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఇంకా చక్కగా ఎగ్స్ కూడా అయిపోయిన తర్వాత ఎగ్స్ ని పీల్ చేసేద్దాం. అండ్ ఈ లోపల వీటితో పాటు సర్వ్ చేయడానికి ఇంకేదైనా ఉందా? వాటర్ మెలన్ జ్యూస్ పెట్టచ్చు, ఎందుకంటే ఫ్రూట్స్ కూడా అవసరం కాబట్టి. ఓకే, సో విల్ గివ్ అ వాటర్ మెలన్ జ్యూస్. ఓకే, మరి కుకే లోపల మనం వాటర్ మెలన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందామా మ్యామ్? వాటర్ మెలన్ పీసెస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టాము, అది జ్యూస్ చేయడానికి నేను తీసుకుని వస్తాను. ఓకే మ్యామ్. వాటర్ మెలన్ పీసెస్. సో మరి వాటర్ మెలన్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి అంటే దీన్ని డైరెక్ట్ ఇలాగే జ్యూస్ చేయడం లేకపోతే దీంట్లో కొంచెం పాలు కానీ డైరెక్ట్ జ్యూస్ చేయొచ్చు? డైరెక్ట్ షుగర్ కూడా ఏం అవసరం, ఏమి అవసరం ఉండదు, జస్ట్ వాటర్ కలిపి దీంట్లో బ్లెండ్ చేయడం మాత్రం. సో లైట్ గా వాటర్ కూడా ఎక్కువ కలపక్కర్లేదు కదా మ్యామ్, ఎందుకంటే మనకి ఎందుకంటే వాటర్ మెలన్ లో 90% ఆల్రెడీ ఉంటుందండి వాటర్. ఓకే, వాటర్ కూడా తక్కువే పడుతుంది. సో ఆల్రెడీ ఇది వాటర్ ఉంటుంది కదా మ్యామ్, ఎందుకు వాటర్ యాడ్ చేయాలి? మినిమం ఇది బ్లెండ్ అవ్వాలంటే కొద్దిగా వాటర్, లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మనం లైట్ గానే యాడ్ చేసుకున్నాం వాటర్. ఇప్పుడు నేను బ్లెండ్ చేసేస్తాను. ఎస్ మ్యామ్, సో అయిపోయింది. యా, ఇప్పుడు డైరెక్ట్ యాడ్ చేసేసుకుందామా? ఎస్, దీన్ని ఒక్కసారి స్ట్రెయిన్ చేసి, ఓ స్ట్రెయిన్ చేసేయాలి అని అన్నారు కాబట్టి స్ట్రెయిన్ చేసేద్దాము. ఓకే, సో వాటర్ మిలన్ నేనైతే డైరెక్ట్ గా ఇలాగే ఇష్టంగా తాగుతాను. ఒకవేళ ఇలా తాగాలన్నా ఇలా కూడా ఇలా కూడా తాగొచ్చు, అలాంటప్పుడు సీడ్స్ రిమూవ్ చేసేసుకుని అప్పుడు పీసెస్ బ్లెండ్ చేసుకుంటే స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే ఓకే, సో నేను కూడా ఇందాక అదే అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్ గా సీడ్స్ వేసేసాం కదా అని చెప్పి మీరే ఆన్సర్ చెప్పేశారు ఇప్పుడు ఎందుకు స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది అని. సో ఇంకొంచెం పోసేస్తాను. సో మ్యామ్ ఇదిగోండి, ఇవంతా రెడీ అయిపోయింది కదా, సో సరిపోతుందా? పక్కన పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మ్యామ్, బాటిల్ తీసుకుని ఇది బాటిల్ లో మిక్స్ చేసుకుందాం. సో మ్యామ్ రెడీ. సో మ్యామ్ వాటర్ మెలన్ జ్యూస్ అయిపోయింది, అలాగే ఇది కూడా రూమ్ టెంపరేచర్ కి వచ్చేసింది. ఇన్ మనకి అక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి, ఆఫ్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎగ్స్ డిష్ చేసుకుందాము. సో దానికి మనం ఇందులో యాడ్ చేసుకుంటాం, కోల్డ్ వాటర్ వేసుకున్నాం. ఓకే
ఓకే సో ఎగ్స్ ని చక్కగా ఫాస్ట్ ఫాస్ట్ గా ఎగ్స్ కూడా కుక్ అయిపోయిన వెంటనే కరెక్ట్ గా కుక్ అయితే ఇమిడియట్ గా వచ్చేస్తుంది రిమూవ్ అయిపోతుంది ఇగోండి ఈ బౌల్ లో వేసుకుందామా ఇక్కడ టెక్నిక్ ఉంది ఎగ్స్ మిల్క్ షెల్ ఈజీగా రావాలి అంటే బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఈజీగా షెల్ రిమూవ్ అయిపోతుంది ఓ యా సో సాల్ట్ వేసుకుంటే యా ఓహో అది ఎగ్స్ కి పట్టదా మ్యామ్ ఆహా ఎగ్స్ కి సాల్ట్ ఏమీ పట్టదు ఓకే రైట్ సో ఇది కూడా అయిపోయింది మనం ఇప్పుడు బాక్స్ లో సర్వ్ చేసుకోవడమేనా మ్యామ్ ఇంకోటి ఏదైనా ఉందా సో డైరెక్ట్ బాక్స్ సర్వ్ చేసుకో ఓకే సో కాలేజ్ బాయ్స్ కి మనకి ఆ 3 రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము 3 ఎగ్స్ ప్రిపేర్ చేసుకున్నాము అలాగే వాటర్మిలన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాము అండ్ చికెన్ పాస్తా కూడా రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వీటిని బాక్స్ లో సర్వ్ చేసుకుందాం మ్యామ్ ఇదిగోండి బాక్సెస్ బాక్స్ లో సర్వ్ చేసేసుకుందాం మనము ఎగ్స్ కోసం అలాగే పాస్తా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి పాస్తా కోసం కూడా ఒక బాక్స్ చక్కగా రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత బాక్స్ లో సర్వ్ చేసేసుకోవాలన్నమాట సో మీరు ఎగ్స్ గురించి అలాగే పాస్తా గురించి చెప్పాలి మ్యామ్ లైక్ మనం ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకుంటున్నాము సో ఎగ్స్ ఎప్పుడు తినాలి అలాగే పాస్తా ఎప్పుడు తినాలి యాక్చువల్గా ఏ ఫుడ్ అయినా సరే విత్ ఇన్ 3-4 అవర్స్ తింటే చాలా మంచిది ఓహో ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ నాన్ వెజిటేరియన్ చాలా త్వరగా తినాలి ఓహో సో నాన్ వెజ్ అనేది ఇప్పుడు ఎగ్స్ కంటే ఫస్ట్ నాన్ వెజ్ తినేసేసి దాని తర్వాత ఎగ్స్ తిని యా ఎగ్స్ ఫస్ట్ తిన్నా లేకపోతే చికెన్ ఫస్ట్ తిన్నా పర్వాలేదు లంచ్కి అది తినేసి అరౌండ్ 3 o'clock 4 o'clock ఎగ్స్ తీసుకున్నా స్పోర్ట్స్కి వెళ్ళే ముందు లేకపోతే ఓకే ఏదైనా యాక్టివిటీ చేసే ముందు ఎగ్స్ తినేసి యాక్టివిటీ అయిన తర్వాత వాటర్మెలన్ జ్యూస్ ఓకే సూపర్బ్ సో పర్ఫెక్ట్గా తెలిసిందా అబ్బాయిలు సో కాలేజ్ గోయింగ్ బాయ్స్కి ఫస్ట్ మనం చక్కగా చికెన్ పాస్తా తినేసిన తర్వాత 3-4కి ఎగ్స్ 3 ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తినేసిన తర్వాత మీరు చక్కగా బయటకు వెళ్ళిపోయి అలా గేమ్స్ ఆడేసి ఫ్రెండ్స్తో తిరిగేసి రావచ్చు ఈవినింగ్ కొంచెం సేపు ఆగిన తర్వాత వాటర్మెలన్ తాగేస్తే పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు హెల్దీగా ఉంటారు సో బాక్స్ లో పెట్టేసుకుందామా మ్యామ్ సో కాలేజ్ బాయ్స్ కోసం చికెన్ పాస్తా నెక్స్ట్ ఎగ్స్ ఇందాక చెప్పినట్టుగా ఎగ్స్ తినాలి దీన్ని ఫస్ట్ క్లోజ్ చేసేసుకున్న తర్వాత దీంతో పాటు మనం మధ్యలో ఏదైనా స్నాక్ ఐటెం తినాలి అనుకుంటే కనుక కొంచెం బిస్కెట్ ఓట్స్ బిస్కెట్స్ కానీ లేకపోతే కుకీస్ కానీ లైక్ ఇట్లాంటివన్నీ అయినా తీసుకుంటే మార్నింగ్ బ్రేక్ లో తింటే మంచిది సో ఎప్పుడు తీసుకోవచ్చు మ్యామ్ సో లంచ్ తర్వాత ఎప్పుడైనా సరే కొంచెం హంగ్రీగా ఫీల్ అయినప్పుడు కానీ లేకపోతే జస్ట్ లైక్ దాట్ బిట్వీన్ యువర్ క్లాసెస్ మధ్యలో మీకు చిన్న బ్రేక్ వస్తుంది కదా అప్పుడు తీసుకోండి ఓకే సో ఎస్ సో ఇది కూడా వేసుకొని ఓకే సో ఇప్పుడు లంచ్ బాక్స్ లో యా సో అలాగే ఎగ్స్ కూడా వాటర్మెలన్ జ్యూస్ అండ్ వాటర్ అండ్ ఇప్పుడు జిప్ వేసేసుకోవటమే రెడీ కాలేజ్ బాయ్స్ సో కాలేజ్ బాయ్స్కి లంచ్ బాక్స్ ఎలా చేయాలి వాళ్ళకి నచ్చినవి ఎలాగ ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టాలి అన్నది ఇవాళ చూపించాము సో మీరు కూడా అలాగే మీ పిల్లలందరికీ బాయ్స్ అందరికీ కూడా ఇలా చేసి ఇవ్వండి ఈ లంచ్ బాక్స్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది అన్నది ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ష్యూర్గా ఒక్కసారి కాదు 10 times టేస్ట్ చేస్తే అయిపోయిన వరకు సో ఖచ్చితంగా టేస్ట్ చేశాను కాలేజ్ బాయ్స్కి లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేశారు అంటే నేను కూడా ప్రిపేర్ చేశాను కాబట్టి టేస్ట్ చేసేస్తాను చికెన్ పాస్తా ఎలా తయారు చేయాలో చూసారు కదా సో చికెన్ పాస్తా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం చికెన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు చికెన్ 200 grams క్యాప్సికం 1/2 కప్పు టొమాటో 1 కప్పు కార్న్ 1/2 కప్పు పాస్తా 1 కప్పు పాస్తా సాస్ 5 teaspoons చీజ్ 1 cube ఆయిల్ తగినంత ఉప్పు తగినంత చికెన్ పాస్తా తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక కార్న్ కట్ చేసుకున్న క్యాప్సికం చికెన్ ముక్కలు వేసి కొంచెం ఉప్పేసి చికెన్ పీసెస్ 80% కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి అవి కుక్ అయ్యాక టొమాటో ముక్కలు వేసి ఆ టొమాటో ముక్కలు కూడా మొత్తం మగ్గాక పాస్తా సాస్ అలాగే పాస్తా కూడా యాడ్ చేసుకొని ఒక్క 5 minutes అయ్యాక చీజ్ని కూడా యాడ్ చేసుకొని 2 minutes అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఎమ్మిగా హెల్దీగా టేస్టీగా ఉండే చికెన్ పాస్తా రెడీ ఎస్ మ్యామ్ చికెన్ పాస్తా అయిపోయింది కాబట్టి చికెన్ పాస్తా టేస్ట్ చేద్దాము పాస్తా తయారు చేసుకుంటే ఇదే స్టైల్లో తయారు చేసుకోవాలి ఇలానే తయారు చేసుకోవాలి ఎంత బాగుందంటే కొంచెం స్పైసీగా కొంచెం చీజ్ యాడ్ చేసాం కాబట్టి లాస్ట్లో ఆ టచ్ చాలా చాలా బాగుంది చాలా చాలా టేస్టీగా ఉంది కొంచెం స్పైసీగా టేస్టీగా ఆ పాస్తా సాస్ పాస్తా వావ్ అంటే వావ్ ఖచ్చితంగా ట్రై చేసేసేయండి కాలేజ్ బాయ్స్ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా
So ma'am, meeru kuda taste cheyandi. Definitely. Chala bondi. సాధారణంగా ఇప్పుడు బాయ్స్ కూడా చాలా వరకు కుక్కరీ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏదో ఇంట్లో చిన్న చిన్న వంటలు, ఎందుకంటే ఇప్పుడు బయట ఉంటున్నారు, పేరెంట్స్ దగ్గర కాకుండా ఏ రూమో తీసుకుని ఫ్రెండ్స్తో పాటు ఉన్నప్పుడు వారానికి ఒకసారి అట్లీస్ట్ వంట అయితే వండుతున్నారు. ఎస్, సో అలాంటప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. న్యూట్రిషియస్గా ఉంటుంది అండ్ ఆల్సో మీ టేస్ట్కి తగ్గట్టుగా బాగుంటుంది. ఎస్ సార్, ఖచ్చితంగా. సో మ్యామ్ చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎగ్స్ తినండి, బిస్కెట్స్ తినండి, వాటర్ మిలన్ జ్యూస్ తాగండి, ఎనీ జ్యూస్. నేను అలాగే పాస్తా చికెన్ ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు, అలాగే స్ట్రెంగ్త్ వస్తుంది. లంచ్ బాక్స్లో గ్యారంటీగా ఇలాగే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాలి. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి రెసిపీస్ కాలేజ్ బాయ్స్కి ప్రిపేర్ చేసి చూపించినందుకు. థ్యాంక్స్ అలాట్. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీస్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ కుమారి అండ్ ద న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు సైనింగ్ ఆఫ్. బాయ్.